ఇది మీరు క్యాష్ పెడితే తీసుకోవచ్చు, లేదా దాని పేరేంటి ఏదో ఒక్క సంస్థకి సంబంధించిన వాళ్ళు మాత్రం పంచాయతీ లెవెల్ లో కూడా లోన్ ఇస్తారట. కొన్ని ప్రైవేట్ బ్యాంక్ ప్రైవేట్ సంస్థ ఏదో ఇస్తుందట, దాంట్లో పెట్టుకోమన్నారు. దానికి పెడితే వడ్డీ ఎక్కువ. నా జీతంతో నేను అది కొనలేనని వదిలేసా. 32 లక్షలు వాడేమన్నాడు, మీరు 29 ఇవ్వండి క్యాష్ ఇస్తే కనుక ఇచ్చేస్తానన్నాడు. అంత డబ్బులు నాకుంటే నేను నీ దగ్గరికి ఎందుకు కొంటాను ఆయన అనుకున్నాను, వదిలేసా. ఇవాళ అదే ఇల్లు 4 కోట్ల రూపాయలు. ఆ తర్వాతనే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, మన వాళ్లే వార్తలు కవర్ చేసింది ఆ ఏరియా లోపలగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 అడుగులు లోపలకు ఉంటుంది. ఈ 500 అడుగులకి ముందు కొన్ని పొలాలు ఉంటాయి, ఆ దానికి కొంత రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత లోపలకు ఉంటుంది. చాలా పెద్ద వేయించరు కొన్నోళ్ళు అక్కడ, ఇన్కమ్ ట్యాక్స్ జడ్జీలు వీళ్ళందరూ కొన్నారు అక్కడ ఫ్లాట్లు. ఇది 32 కోట్లు అంటే ఏముంటది, అందులో అన్ని ఇచ్చి 200 గజాలు ప్లస్ G+1 విల్లా అంటే ఏ రేంజ్ లో ఉంటది. పైన కూడా టెర్రస్ మీద కూడా ఇది ఇచ్చాడు, గార్డెన్, ఇంటి ముందు గార్డెన్ ఇచ్చాడు. అక్కడ కూడా మళ్ళీ మనం కూర్చోవడానికి టేబుల్ టైప్ ల్యాన్ వేసాడు. అంత చక్కటిది యాడ్ నుంచి వస్తుంది. ఇవాళ అది 5 కోట్లు 10 కోట్లు వాల్యూ చేస్తున్నాడు. ఆ రోజున తర్వాత ఏమైంది, ఆ రోడ్డు వాడేసిన రోడ్డు ఏదైతే ఉందో అది వీళ్ళదట, కార్పొరేషన్ వాళ్ళదట, ప్లస్ అది లో లయింగ్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో కట్టిందట. దాని మీద తర్వాత సీజ్ చేయడం ఆ ఏరియా అదైంది. కాకపోతే అందులో కొన్నోళ్ళందరూ ధనికులు కాబట్టి ఆ తర్వాత తీసి పడేశారు. మళ్ళీ ములకంపలేసి లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక 6 నెలలో ఏడాదో చేశారు. అప్పుడు మనం తీసుకోకపోవడం మంచిదైంది అనుకున్నా, తర్వాత చూస్తే అక్కడ